పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది. ఈవీఎంలు బద్దలు కొట్టారన్న కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆయన లోపల జరుగుతున్న ఇంట్రాగేషన్ లో ఆయన ఏదో పాపం తప్పించుకోవడానికి ఆయన తిప్పలే ఆయన పడుతూ నాకేమీ తెలియదు, నేను చూడలేదు, నేను పగలగొట్టలేదు అని చెప్పేసి ఏదో తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఈయన చూడడానికి పోయిన సుద్దపోస అనవసరంగా బయటకు వచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంలను పగలగొట్టాడని చెప్పేసి నేరాన్ని శిక్షణ కూడా ఈయన డిక్లేర్ చేసి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పరామర్శించడం మూలంగా పిన్నెల రామకృష్ణారెడ్డికి మంచి జరిగిందో చెడు జరిగిందో పాపం ఆయనే ఆలోచించుకోవాలి. ఆయన పగలగొట్టలేదని లోపల ఆయన ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నాడని చెప్పేసి చెప్తుంటే ఈయన బయటకు వచ్చి పగలగొట్టాడు, దొంగ ఓట్లు వేస్తుంటే పగలగొట్టాడు, అయితే ఏంటి అని చెప్పేసి ఆ సౌమ్యుడి గురించి ఈ సౌమ్యుడు చెప్పడం అనేది నిజంగానే హాస్యాస్పదం అయిపోయింది. పార్టీ అధినాయకత్వానికి క్యాడర్కి మధ్య కోఆర్డినేషన్ లేదు, నేరాలు చేయడంలో ఉన్నటువంటి కోఆర్డినేషను, ప్రజల ఆస్తులు దోచుకొని తినడంలో ఉన్నటువంటి కోఆర్డినేషను, సంక్షేమ పథకాల పేరుతో స్కాములు చేయడంలో ఉన్నటువంటి కోఆర్డినేషను, పార్టీని నడుపుకోవడంలో నిలుపుకోవడంలో లేదు అని చెప్పేసి మరొకసారి తేటతెల్లమైంది వైసీపీలు ఈ సంఘటన మూలంగా. ఈ రక్త సంబంధాన్ని కూడా పక్కన పెడతాను అని అన్నారు కదా మేడం, కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని తీసుకెళ్లొద్దు అన్నారు. అంటే ఒక విధంగా ఇది జనసేన ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి హెచ్చరిక అనుకోవచ్చా? చెప్పాను కదండి, క్రమశిక్షణ అంటే అందులో భాగంగానే క్లియర్గా పార్టీ కార్యకర్త ఎప్పుడైనా వేరు, ప్రభుత్వంలో పదవుల్లో అంటే అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి వేరు, గవర్నమెంట్ ఎంప్లాయీ వేరు. మూడు సెక్షన్లుగా చూడాలి. ఇప్పుడు నేనున్నాను రాయపాటి అన్న, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పార్టీ కార్యక్రమాల్లో నా పార్టిసిపేషన్ అనేది ఉండొచ్చు, దీనికి ఇన్విటేషన్ మేరకి నాకు నేను వెళ్ళొచ్చు, దీనికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ ఈ పార్టీ అధికార ప్రతినిధి అనే పేరు అడ్డు పెట్టుకొని పోయి ఒక గవర్నమెంట్ కార్యక్రమాల్లో కూర్చుంటాము లేదంటే ఒక ప్రజాసభలో కూర్చొని మేము చేస్తాం పెత్తనం అంటే అక్కడ ప్రజలు మనకు ఓట్లేరు. ఓట్లేసి గెలిపించిన అధినాయకులు వేరు, వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు వేరు. అలాగే ఎంట్రన్స్ టెస్టుల ద్వారా ఉద్యోగాల ద్వారా వచ్చిన ఉద్యోగస్తులు వేరు, వీళ్ళ ప్లేసుల్లో వెళ్ళి మనం కూర్చొని పెత్తనం చేయకూడదు, అది పద్ధతి కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు క్రమశిక్షణ అనేది మొదటి నుంచే స్టార్ట్ చేయాలి. వైసీపీ చేసినటువంటి కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అనేవి ఎన్డీఏ కూటమిలో ఎస్పెషల్లీ జనసేనలో ఉండకూడదని చెప్పేసి ఆయన క్రమశిక్షణ చర్యలు అనేవి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ క్లియర్గా పార్టీ క్యాడర్కి సంబంధించి రాబోయే రోజుల్లో ప్రజలు నమ్మి అధికారం ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన గురించి ఉందండి. రెండు విధాలుగా ఇటు పార్టీ క్యాడర్ని క్రమశిక్షణలో నడవమని చెప్పడంతో పాటు మనకి అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా మనం పరిపాలన ముందుకు కొనసాగించబోతున్నాం అని చెప్పేసి క్లియర్గా ప్రజలకి తెలియజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తాను అన్నారు. అలాగే ఏ మీడియా అయితే నా గురించి నా పార్టీ గురించి చెప్పట్లేదో ఆ మీడియాలో చెప్పిస్తానన్నారు. రెండు చోట్ల ఓడిపోయాడు అన్న వాళ్ళకి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో దేశం మొత్తం ఎవరా అనిపించేలా చేశారు. తప్పనిసరిగా ఆయన ఏ మాట మీద అయితే నిలబడి రాజకీయ పార్టీ పెట్టారో, ఏ ఆశయం కోసం అయితే పార్టీని ఇన్నాళ్ళు నడిపారో అది ఈరోజు సక్సెస్ఫుల్గా చేసి చూపించారు. ఒక సంకల్ప బలం ఉన్నటువంటి నిజాయితీ పరుడి చేతిలో అధికారము అనేది ఉంటే ఎంత చేయగలరో ఇక మీద చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం అంటే మా అందరివి రబ్బర్ చెప్పులే, మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అలాగే ఇవాళ చట్టసభలకు వెళ్ళినటువంటి చాలామంది జనసేన పార్టీ నుంచి 4-5 ఎమ్మెల్యేలు చాలా పేదవాళ్ళు, అప్పటికప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలుగా అయ్యి వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే గతంలో ఆయన తిట్టిన మీడియా ఛానల్సే వాళ్ళు పొగుడుతున్నాయి, తిట్టిన జర్నలిస్టులే వాళ్ళు పొగుడుతున్నారు, ఆయన చేసే రాజకీయాన్ని ఎగతాళి చేసినటువంటి వాళ్ళే వాళ్ళ బల ఏమి రాజకీయం చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పొగుడుతున్నారు. ఆ రాజకీయమే మళ్ళీ వాళ్ళు పొగుడుతున్నారు వాళ్ళు. అట్లాంటిది అంటే చెడ్డ వ్యక్తుల్లో కూడా ఆలోచనలో మార్పులు తెచ్చినటువంటి మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన రాజకీయ నాయకుడు, 100% ఆయన రాజకీయమే రాష్ట్రంలో చేయాలని చెప్పేసి ఒకసారి నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చిన మాట మీద నిలబడతారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో కూటమి తరఫున వాటిని నెరవేర్చడంలో కూడా ఆయన యొక్క మార్పును చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు మీడియా ఫోకస్ అంతా సినిమా ఫంక్షన్లు, సినిమా వాళ్ళ మీద ఉండేది, ఇప్పుడు సడన్గా అంతా పొలిటికల్ లీడర్స్ మీద, పాలిటిక్స్ మీదకి రివర్స్ అయిపోయింది. అంటే ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఉంటే ఇంత మార్పు వస్తుందా ఇంత తక్కువ కాలంలో? ఇదే కనుక 5 కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ మార్పు ఏ విధంగా ఉండబోతుందంటారు? సంకల్ప బలం ఉంది, ఏ విషయమైనా చిన్నదిగానే కనిపించింది ఎంత పెద్ద అవాంతరం అయినా కూడా. అందుకే గతంలో ఆయన చరిష్మా అనేది సినిమా వరకే ఉండేది కాబట్టి ఆయన సక్సెస్ఫుల్గా సినిమాలు వెలుగొందారు కాబట్టి ఆయన చుట్టూ కెమెరాలు తిరిగాయి, మీడియా తిరిగింది. ఇవాళ రాజకీయాల్లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఆయన చుట్టూ కెమెరాలు, మీడియా తిరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏ టార్గెట్ అయితే పెట్టుకుంటారో దాన్ని 100% పూర్తి చేసి అందరి మన్నలను పొంది అందరి చూపు ఆయన వైపు తిరిగేలాగా చేసే వ్యక్తి, అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముందు ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయాలంటే ఇంటర్ చదివాడు, ఇంటర్ చదివిన వాడు సీఎం ఎలా అవుతాడు, రాజకీయాల్లో పనికిరాడు అన్నారు. కానీ ఈ రోజున
ఇంటర్ చదివిన వ్యక్తి చుట్టూ ఐఏఎస్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూర్చొని ఆయనకున్న విషయ పరిజ్ఞానం చూసి అవురా అనిపించుకునేలా ముక్కు మీద వేలేసుకుంటున్నాం. చదువులు అనేవి సంస్కారానికి కొలమానం కాదు, చదువు అనేది విజ్ఞానానికి కూడా కొలమానం కాదు. నిరంతరం అన్వేషణ అనేది విజ్ఞానానికి కొలమానము, సంస్కారం అనేది ఆయన వ్యక్తిత్వానికి కొలమానంగా మిగిలింది. ఇక్కడ ఆయన దేశం రాష్ట్రం నలుమూలలా ఏం జరుగుతుంది, ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి అనేటువంటి విషయాల మీద ఆయన డిగ్రీలు కాలేజీలో చదువుకోకపోయి ఉండొచ్చేమో కానీ నిరంతర విద్యార్థిగా ఈ సమాజంలో చదువుతూనే ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆయన రాసిన పరీక్షలకు ప్రజలు రిజల్ట్ ఇంత సక్సెస్ఫుల్గా ఇచ్చారు. పాస్ మార్కులు 100కి 100 వేసి ప్రజలు ఇచ్చారు ఆ పాస్ మార్కు. ఆయన విద్యార్థి విషయాన్ని అవగాహనను గమనించి అట్లాగే దేశం కూడా ఎలాంటి రాజకీయాలు దేశానికి అవసరము, రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలు ఎలా అడుగు పెట్టాలి, ఏ విధంగా మనం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించాడు. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా దేశ రాజకీయాల్లో కూడా ఆయనదైన మార్కుని చూపించగలిగే పరిస్థితులే వాళ్ళ రాష్ట్రాన్ని నిలిపాడు. ఇప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఏదైనా డిబేట్కి వెళ్ళారంటే దాని మీద విషయ పరిజ్ఞానంతో వెళ్తారు. అలాగే ఇప్పుడు వైసీపీకి సంబంధించి కొత్తగా అధికార ప్రతినిధులు అంతా పుట్టుకొచ్చారు, వాళ్ళ పేర్లు మీకు తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో కనీస అవగాహన కూడా లేకుండా కామెంట్లు చేయటం, మార్కింగ్లు చేయటం. పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా ఒక వీడియో మైక్ విసిరేసిన పవన్ కళ్యాణ్ అని అలాంటి చేస్తున్నారు కదా, మరి వాటిపై మీ అభిప్రాయం? వాళ్ళు అలాంటి పనులు అధికారంలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు. మేము ప్రతిపక్షంలో కూడా లేనప్పుడు కూడా మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాం కాబట్టి ప్రతి విషయం మీద కూడా ప్రజలకు పనికొచ్చే విధమైనటువంటి సంభాషణలు జరిపాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అధికారంలో పెట్టారు ప్రజలు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేకుండా చేసినటువంటి వైసీపీ, ఆ వైసీపీ ఇంకా అట్లాంటి పోకడలే కనుక కొనసాగిస్తే అసలు రాష్ట్ర రాజకీయాల్లోనే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అనే ఒక మ్యాప్ నుంచి వైసీపీ పార్టీ అనేటువంటి ఒక పార్టీని ఎరేజర్ పెట్టి తుడిపేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి తొందరగా రియలైజ్ అయ్యి వాస్తవాల్లో బ్రతకండి అని చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి.